త్రికోణమితి త్రిభుజాల అధ్యయనం త్రిభుజాలలో కోణాలు మరియు భుజాలను అర్థం చేసుకోవడంలో మనకు సహాయపడుతుంది ఇది శాస్త్రవేత్తలు ఇంజనీర్లు మరియు నావిగేటర్లు ఉపయోగించే పాత గణిత అంశం వస్తువులను నిర్మించడం నుండి దిశలను కనుగొనడం వరకు నిజ జీవితంలో పజిళ్లను పరిష్కరించడానికి ఇది ఒక లాంటిది ఇది గణితంలో మ్యాజిక్ సంఖ్యల వంటి ముప్పై డిగ్రీలు నలభై ఐదు డిగ్రీలు మరియు అరవై డిగ్రీలు వంటి ప్రత్యేక కోణాలకు కూడా కనెక్ట్ చేయబడింది త్రిభుజాలలో కోణాలు మరియు భుజాల మధ్య సంబంధాలను అర్థం చేసుకోవడం ద్వారా భవనాలను నిర్మించడం నుండి సముద్రాలను అన్వేషించడం వరకు మనం అద్భుతమైన పనులు చేయవచ్చు త్రికోణమితి అనేక రంగాలలో ఖచ్చితమైన గణనల వెనుక రహస్యం ఇది మన ఆధునిక ప్రపంచాన్ని సాధ్యం చేస్తుంది ఈ పాఠంలో త్రికోణమితి నిష్పత్తులు సున్నా డిగ్రీలు ముప్పై డిగ్రీలు నలభై ఐదు డిగ్రీలు అరవై డిగ్రీలు మరియు తొంభై డిగ్రీల గురించి తెలుసుకుందాం అభ్యాస ఫలితాలు ఈ పాఠం ముగింపులో మీరు వీటిని చేయగలరు ప్రత్యేక త్రిభుజాలను గుర్తించడం మరియు త్రికోణమితి నిష్పత్తులను జామితీయంగా నిర్ణయించండి నలభై ఐదు డిగ్రీలు ముప్పై డిగ్రీలు మరియు అరవై డిగ్రీలు కోణాల కోసం త్రికోణమితి నిష్పత్తులను పొందండి మరియు వర్తింపజేయండి త్రికోణమితి నిష్పత్తులను గణిస్తూ సున్నా డిగ్రీలు మరియు తొంభై డిగ్రీలు కోణాల కోసం యూనిట్ సర్కిళ్లను వివరించండి ప్రత్యేక కోణాలు మరియు పైథాగరియన్ ట్రిపుల్స్తో కూడిన త్రికోణమితి వ్యక్తీకరణలను మూల్యాంకనం చేయండి కీవర్డ్లు ఈ పాఠం నుండి కీలక పదాలు త్రికోణమితి ప్రత్యేక కోణాలు పైథాగరియన్ ట్రిపుల్స్ నిష్పత్తులు మూల్యాంకనం పిల్లలు కొన్ని కోణాల త్రికోణమితి నిష్పత్తుల విలువలను రేఖాగణితంగా పొందవచ్చు ఇక్కడ సహాయం చేయడానికి మూడు ప్రత్యేక త్రిభుజాలు వస్తాయి ఒకటి నలభై ఐదు డిగ్రీలు త్రికోణమితి నిష్పత్తులు ఇచ్చిన చిత్రంలో చూపిన విధంగా నలభై నలభై ఐదు డిగ్రీలు మరియు తొంభై డిగ్రీలు కోణాలతో ఏబీసీ త్రిభుజాన్ని పరిగణించండి ఇది సగం చతురస్రం ఆకారంలో ఉంది చదరపు వికర్ణంలో కత్తిరించబడుతుంది ఇది కూడా ఒక సమద్విబాహు త్రిభుజం రెండు కాళ్ళు ఒకే పొడవు యూనిట్ కలిగి ఉంటాయి అని గమనించండి వికర్ణం ఏ రూట్ రెండు పొడవు ఉందో లేదో తనిఖీ చేయడానికి పైదగర సిద్ధాంతాన్ని ఉపయోగించండి ఇప్పుడు లంబకోణ త్రిభుజం ఏబీసీ నుండి సైన్ నలభై ఐదు డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు ఎదురువైపు బై హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఏ రూట్ రెండు ఈజ్ ఈక్వల్ టు ఒకటి బై రూట్ రెండు కాస్ నలభై ఐదు డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు ప్రక్కనే ఉన్న వైపు బై హైపోటెన్యుస్ ఈజ్ ఈక్వల్ టుజ్ ఈక్వల్ టు ఏ బై ఏ రూట్ రెండు బై రూట్ రెండు ట్యాన్ నలభై ఐదు డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు ఎదురువైపు బై ప్రక్కనే ఉన్నవైపు వైపు ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏబీ ఇజ్ ఈక్వల్ టు ఏ బై ఏజ్ ఈక్వల్ టు ఒకటి ఈ నిష్పత్తుల పరస్పరం సులభంగా కనుగొనవచ్చు కాస్ నలభై ఐదు డిగ్రీలు నలక్వల్ టు రూట్ రెండు సెకండ్ నలభై ఐదు డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు రూట్ రెండు మరియు కాట్ నలభై ఐదు డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు రూట్ ఒకటి రెండు ముప్పై డిగ్రీలు మరియు అరవై డిగ్రీలు త్రికోణమితి నిష్పత్తులు ప్రక్క పొడవు రెండు యూనిట్ల సమబాహు త్రిభుజం పీక్యూఆర్ ని పరిగణించండి యాంగిల్ పి యొక్క ద్విభాగాన్ని గీయండి ఎం వద్ద క్యూఆర్ని కలుసుకోనివ్వండి పీక్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్పీజ్ ఈక్వల్ టు రెండు యూనిట్లు క్యూఎం ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు ఒక యూనిట్ పీక్యూ మరియు క్యూఎం తెలుసుకోవడం పైదాగర్స్ ఉపయోగించి మనం పీఎంని కనుగొనవచ్చు పిఎం ఇజ్ ఈక్వల్ టు రూట్ మూడు యూనిట్లు అని మనం కనుగొన్నాము ఇప్పుడు లంబకోణ త్రిభుజం పీక్యూఎం నుండి సైన్ ముప్పై డిగ్రీలు ఇజ్ ఈక్వల్ టు ఎదురువైపు బై హైపోటెన్యస్ టు క్యూఎం బై పీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఒకటి బై రెండు కాస్ ముప్పై డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు ప్రక్కనే ఉన్నవైపు బై హైపోటెన్యస్ ఈజ్ ఈక్వల్ టు పిఎం బై పిక్యూ ఈజ్ ఈక్వల్ టు రూట్ మూడు బై రెండు ఈ నిష్పత్తి యొక్క పరస్పరం సులభంగా కనుగొనవచ్చు కాస్ రెండు సెకండ్ ముప్పై డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు రెండు బై రూట్ మూడు మరియు ట్ ముప్పై డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు రూట్ మూడు మనం అదే త్రిభుజాన్ని ఉపయోగిస్తాము కానీ ఇప్పుడు కొలతల యొక్క ఇతర కోణం అరవై డిగ్రీలు సైన్ అరవై డిగ్రీలు ఇజ్ ఈక్వల్ టు ఎదురువైపు బై హైపోటెన్యస్ ఈజ్ ఈక్వల్ టు పీఎం బై పీక్యూ ఇజ్ ఈక్వల్ టు రూట్ మూడు బై రెండు కాస్ అరవై డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు ప్రక్కనే ఉన్నవైపుటెన్యస్ ఈజ్ ఈక్వల్ టు క్యూఎం బై పీక్యూజ్ ఈక్వల్ టు ఒకటి బై రెండు ట్యాన్ అరవై డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు ఎదురువైపు బై ప్రక్కనే ఉన్నవైపు ఈజ్ ఈక్వల్ టు పీఎం బై క్యూఎం ఈజ్ ఈక్వల్ టు రూట్ మూడు బై ఒకటి ఈజ్ ఈక్వల్ టు రూట్ మూడు ఈ నిష్పత్తి యొక్క పరస్పరాలు సులభంగా కనుగొనవచ్చు కాసిక్ అరవై డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు రెండు బై రూట్ మూడు సెక్ అరవై డిగ్రీలు సెక్వల్ టు రెండు మరియు కాట్ అరవై డిగ్రీలు టు ఒకటి బై రూట్ మూడు ముప్పై డిగ్రీలు మరియు తొంభై డిగ్రీలు త్రికోణమితి నిష్పత్తులు సున్నా డిగ్రీలు మరియు తొంభై డిగ్రీలు త్రికోణమితి నిష్పత్తులను కనుగొనడానికి మనం యూనిట్ సర్కిల్ అని పిలువబడే సహాయం తీసుకుంటాము యూనిట్ సర్కిల్ అనేది మూలం వద్ద కేంద్రీకృతమై ఉన్న యూనిట్ వ్యాసార్థం అంటే ఒక యూనిట్ వ్యాసార్థం యొక్క వృత్తం వ్యాసార్థం ఒక యూనిట్ ఉన్న వృత్తాన్ని ఎందుకు తయారు చేయాలి దీని అర్థం మనం ఇక్కడ సృష్టించే ప్రతి సూచన త్రిభుజం ఒక యూనిట్ యొక్క హైపోటెన్యూస్ ని కలిగి ఉంటుంది ఇది కోణాలు మరియు నిష్పత్తులను సరిపోల్చడం చాలా సులభం చేస్తుంది మనం పొడవులను పరిగణిస్తాము కాబట్టి మనం సానుకూల విలువలపై మాత్రమే ఆసక్తిని కలిగి ఉంటాము మరియు అందువల్ల మొదటి క్వాడ్రెంట్పై దృష్టి కేంద్రీకరించడం సరిపోతుంది పి ఎక్స్ వై అనేది మొదటి క్వాడ్రెంట్లోని యూనిట్ సర్కిళ్లపై ఏదైనా బిందువు అయితే మరియు యాంగిల్ పీఓక్యూ ఈజ్ ఈక్వల్ టు థీటా అని మనం చూడవచ్చు సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు పీక్యూ బై ఓపీ ఈజ్ ఈక్వల్ టు వై బై ఒకటి ఈజ్ ఈక్వల్ టు వై కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఓక్యూ బై ఓపీ ఈక్వల్ టుక్వల్ టుటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టాన్ పీక్యూ బై ఓక్యూ ఈజ్ ఈక్వల్ టు వైబైక్ తీటా ఈజ్ ఈక్వల్ టు సున్నా డిగ్రీలు అయినప్పుడు ఓపి ఓయేతో సమానంగా ఉంటుంది ఇక్కడ ఏ అంటే ఒకటి సున్నా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఒకటి వై ఈజ్ ఈక్వల్ టు సున్నా మనం దాని ద్వారా పొందుతాము సైన్ సున్నా డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు సున్నా కసెక్ సున్నా డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు నిర్వచించబడలేదు ఎందుకు సున్నా డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు ఒకటి సెకండ్ సున్నా డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు ఒకటి టెన్ సున్నా డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు సున్నా బై ై ఒకటిక్వల్ టు సున్నా సున్నా డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు నిర్వచించబడలేదు ఎందుకు థీట ఈజ్ ఈక్వల్ టు తొంభై డిగ్రీలు ఉన్నప్పుడు ఓపి ఓబితో సమానంగా ఉంటుంది ఇక్కడ బీ అంటే ఓ ఒకటి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సున్నా వై ఈజ్ ఈక్వల్ టు ఒకటి అందుకే సైన్ తొంభై డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు ఒకటి కొసెక్ తొంభై డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు ఒకటి కొసెక్ తొంభై డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు సున్నా

ఉదాహరణ మూల్యాంకనం చేయండి టాన్ అరవై డిగ్రీలు అరవై డిగ్రీలు పరిష్కారం విలువలను ప్రత్యామ్నాయం చేయండి మనకు లభిస్తుంది ఇజ్ ఈక్వల్ టు రూట్ మూడు ఇంటూ ఒకటి బై రూట్ మూడు రూట్ మూడుని రద్దు చేయడం ద్వారా మనకు లభిస్తుంది ఇజ్ ఈక్వల్ టు ఒకటి మూల్యాంకనం చేయండి ట్యాన్ నలభై ఐదు డిగ్రీలు బై ట్యాన్ ముప్పై డిగ్రీలు ట్యాన్ అరవై డిగ్రీలు పరిష్కారం విలువలను ప్రత్యామ్నాయం చేయండి మనకు లభిస్తుంది ఇజ్ ఈక్వల్ టు ఒకటి బై ఒకటి బై రూట్ మూడు రూట్ మూడు బై ఒకటి మనకు లభించే ఎల్సిఎం తీసుకోండి ఇజ్ ఈక్వల్ టు ఒకటి బై ఒకటి ఇంటూ రూట్ మూడు రెండు రెండు బై రూట్ మూడు రూట్ మూడు స్క్వేర్ మూడు అవుతుంది కాబట్టి మనకు లభిస్తుంది ఇజ్ ఇక్వల్ టు ఒకటి బై ఒకటి మూడు బై రూట్ మూడు పదాన్ని పరిష్కరించడం ద్వారా మనం పొందుతాము ఇజ్ ఇక్వల్ టు రూట్ మూడు బై నాలుగు ఉదాహరణ రెండు కింది వాటి విలువలను కనుగొనండి కాస్ సున్నా డిగ్రీలు సైన్ నలభై ఐదు డిగ్రీలు సైన్ ముప్పై డిగ్రీలు సైన్ తొంభై డిగ్రీలు కాస్ నలభై ఐదు డిగ్రీలు కాస్ అరవై డిగ్రీలు పరిష్కారం కాస్ సున్నా డిగ్రీలు సైన్ నలభై ఐదు డిగ్రీలు సైన్ ముప్పై డిగ్రీలు సైన్ తొంభై డిగ్రీలు కాస్ నలభై ఐదు డిగ్రీలు కాస్ అరవై డిగ్రీలు త్రికోణమితి పట్టిక నుండి అన్ని విలువలను ప్రత్యామ్నాయం చేయండి మనకు లభిస్తుంది ఈజ్ ఈక్వల్ టు ఒకటి ఒకటి రూట్ మూడు ఒకటి బై రెండు ఒకటి మైనస్

రెండు రూట్ రెండు ఇంటూ మూడు రూట్ రెండు మైనస్ రెండు రెండు ఈజ్క్వల్ టు పద్దెనిమిది మైనస్ నాలుగు బై నాలుగు రూట్ రెండు ఇంటూ రెండు ఈజ్ ఈక్వల్ టు పద్నాలుగు బై నాలుగు ఇంటూ రెండు బై నాలుగు ఉదాహరణ క్రింది వాటి విలువలను కనుగొనండి ట్యాన్ రెండు అరవై డిగ్రీలు మైనస్ రెండు టాన్ రెండు నలభై ఐదు డిగ్రీలు కాట్ రెండు ముప్పై డిగ్రీలు రెండు సైన్ రెండు ముప్పై డిగ్రీలు మూడు బై నాలుగు కొసెక్ రెండు నలభై ఐదు డిగ్రీలు త్రికోణమితి పట్టిక నుండి అన్ని విలువలను ప్రత్యామ్నాయం చేయండి మనకు లభిస్తుంది

పాయింట్లు ప్రత్యేక కోణాల కోసం త్రికోణమితి నిష్పత్తులు సున్నా డిగ్రీలు ముప్పై డిగ్రీలు నలభై ఐదు డిగ్రీలు అరవై డిగ్రీలు మరియు తొంభై డిగ్రీలను రేఖగణితంగా తీసుకోవచ్చు మరియు అవి త్రికోణమితిలో ప్రాథమికమైనవి ఒక యూనిట్ వ్యాసార్థం కలిగిన యూనిట్ సర్కిల్ త్రికోణమితి నిష్పత్తుల గణనను సులభతరం చేస్తుంది ఇది మొదటి క్వాడ్రెంట్లో కోణాలతో పనిచేయడం సులభం చేస్తుంది త్రికోణమితి నిష్పత్తుల విలువలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి